వీడియో చూస్తున్న పెద్ద మనుషులందరికీ నమస్కారం. ఆవలింత, ఈ సౌండ్ వినగానే మీకు కూడా ఆవలింత వచ్చే ఉంటుంది. ఒకవేళ ఆవలింత వచ్చిందంటే లైక్ బటన్ ప్రెస్ చేయండి, ఎంతమందికి ఆవలింత వచ్చిందో తెలుసుకోవచ్చు. ఏదైనా వీడియో చూసినప్పుడు కానీ టీవీ చూసినప్పుడు కానీ మీ కళ్ళ ముందు ఎవరైనా ఆవలించారు అనుకోండి, మీకు ఆవలింత వస్తుంది. యాజ్ వెల్ యాజ్ మీ కళ్ళ ముందు ఎవరైనా నిజంగానే ఆవలించారు అనుకోండి, మీకు ఆవలింత వస్తుంది. ఈవెన్ మీరు మైండ్లో ఊహించుకున్నా సరే మీకు ఆవలింత వస్తుంది. ఆవలింతలు చాలా రకాలుగా వస్తాయి, మీరు ఎంత వద్దు అనుకున్నా వస్తూనే ఉంటాయి. ఈవెన్ ఈ వీడియో నేను నరేట్ చేసేటప్పుడు కూడా చాలాసార్లు ఆవలించాను. చాలా జంతువులు ఆవలిస్తాయి కానీ ఎందుకని మనకు పూర్తిగా తెలియదు. బహుశా అది మనల్ని అలర్ట్గా ఉంచుతుంది కావచ్చు, లేదా యాంగ్జైటీని తగ్గిస్తుంది కావచ్చు, లేదా మన బ్రెయిన్ని కూల్ డౌన్ చేస్తుంది కావచ్చు. ఏదైనా సరే కానీ ఆవలింత మాత్రం కంపల్సరీ వస్తుంది. అందుకని ఆవలింత అనేది అంటువ్యాధి అంటారు చాలామంది. ఎంత అంటువ్యాధి అయినా సరే కొన్ని జంతువులకు మాత్రం పరిమితం అయిపోయింది ఆవలింత. వాటిలో కొన్ని చెప్తాను, పిల్లి, సింహం, కుక్కో ఇలాంటివి చాలా ఉన్నాయి. కానీ ఆవలించడం అంటే ఏంటి? కామన్ డౌట్ కదా, అందరికీ వస్తుంది. ఒకవేళ ఎవరైనా ఆవలించకపోతే మనకి రోగం ఉన్నట్టు, డాక్టర్ని కన్సల్ట్ కావడం చాలా బెస్ట్. జస్ట్ ఆవలింతే కదా అని చెప్పేసి అస్సలు లైట్ తీసుకోవద్దు, డాక్టర్ని కన్సల్ట్ కావండి. ఆవలింత అనేది ఎవల్యూషనరీ యాక్షన్ రిఫ్లెక్షన్. దీనిని మనం చాలా జంతువులతో పంచుకుంటాం. లైక్ ఒక కుక్క మీ కళ్ళ ముందు ఆవలించింది అనుకోండి, మీకు ఆవలింత వస్తుంది. అలానే మీరు కుక్క ముందు ఆవలిస్తే కుక్కకు కూడా ఆవలింత వస్తుంది. వాస్తవానికి మనం అమ్మ గర్భంలో ఉన్నప్పుడు, ఐ మీన్ మీరు పుట్టక ముందు బయటికి రాకముందు అమ్మ గర్భంలో ఉన్నప్పుడు 11 వారాల గర్భం సమయంలో మనం ఆవలించడం అనేది ప్రారంభిస్తాం, అంటే స్టార్ట్ చేస్తాం. కానీ ఒకవేళ కనుక మనం బయటకు వచ్చిన తర్వాత 4-5 సంవత్సరాల తర్వాత మన కళ్ళ ముందు ఎవరైనా ఆవలిస్తేనే మనం ఆవలిస్తాం. బిట్వీన్ 5-4 సంవత్సరాల లోపల ఆ కోరిక ఉండదు. అంటే మన కళ్ళ ముందు ఎవరైనా ఆవలించారు అనుకోండి, మనం ఆవలించలేము. ఆ వయసులో ఆవలింత అవసరం కాబట్టి ఆవలించడమే తప్పించి వేరే వాళ్ళని చూసి ఆవలించడం అనేది ఉండదు. ఎందుకంటే మనల్ని వాళ్ళని చూడంగానే ఆవలించాలని చెప్పేసి మనకు కనిపించదు, మనకు ఆ జాస్ ఉండదు. ఆవలింతలు 2 రకాలుగా వస్తాయి. ఒకటి అనుకోకుండా వచ్చేస్తుంది, ఇంకోటి ఎవరినైనా చూసినా కానీ విన్నా కానీ అనుకున్నా కానీ వస్తుంది. ఈ వీడియో చూసేటప్పుడు మీకు ఎన్నిసార్లు ఆవలింత వచ్చిందో, ఒకవేళ వస్తే కనుక కంపల్సరీ లైక్ చేయండి, నాకు తెలిస్తే ఎంతమంది ఆవలించారో. మంచి పనిలో ఉన్నప్పుడు లేదా ఎవరైనా మీటింగ్లో ఉన్నప్పుడు, ఆ మీటింగ్ జరిగేటప్పుడు ఎవరైనా ఆవలించారు అనుకోండి, వాడికి డిస్కషన్లో ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు అనుకుంటారు, లేదా వాడికి బోర్ కొడుతుంది అనుకుంటారు, ఎవరైనా సరే అదే అనుకుంటారు. చిన్నప్పుడు క్లాస్ రూమ్స్లో టీచర్లు పాఠాలు చెప్తుంటే మనకు ఆటోమేటిక్గా ఆవలింత వచ్చేది. కొందరు టీచర్లు అయితే ఆవలిస్తూ కొడతారు. ఏ టీచర్ అయితే ఆవలిస్తే కొడుతుందో వాళ్ళకి చెప్తున్నాను, మీరు ఆవలిస్తే కొట్టకండి. ఎందుకంటే మీరు చెప్పే పాఠాలు వాడి బుర్రని హీట్ చేస్తున్నాయి, కాబట్టి వాడు కూల్ డౌన్ కావాలంటే ఆవలించాలి, తప్పదు. లేదా అలర్ట్నెస్ పెంచుకోవడానికి కూడా ఆవలిస్తారు. ఎందుకంటే ఆవలించినప్పుడు బ్రెయిన్లోకి ఆక్సిజన్ లెవెల్స్ లేదా బ్లడ్లోకి ఆక్సిజన్ లెవెల్స్ అనేవి ఎక్కువ పంప్ అవుతాయి, దానివల్ల బ్రెయిన్ అలర్ట్గా ఉంటుంది అని చెప్పేసి ఆవలిస్తారు. ఇంకొక విషయం ఏంటంటే, ఎక్కువ ఆక్సిజన్ లెవెల్స్ ఉన్న ఎయిర్ని మనం ఇన్హేల్ చేసుకున్నా సరే కానీ మనకి ఆవలింతలు వస్తూ ఉంటాయి, లేదా వర్కౌట్ చేసేటప్పుడు ఆవలింతలు వస్తూ ఉంటాయి, లేదా ఇంట్రెస్ట్ లేని పనిని మనం ఫోకస్తోని పర్ఫార్మ్స్ చేసేటప్పుడు కూడా ఆవలింతలు వస్తూ ఉంటాయి, లేదా నిద్ర లేచి లేవగానే ఆవలింతలు కామన్గా వస్తూ ఉంటాయి, ఒళ్ళు విచ్చుకున్నప్పుడు ఆవలింతలు వస్తూ ఉంటాయి. ఇలా స్పాంటేనియస్గా వస్తూ ఉంటాయి. ఎందుకంటే బ్రెయిన్కి బ్లడ్ ఫ్లో పెంచడానికి ఆవలింత చాలా గట్టిగా హెల్ప్ చేస్తుంది. సో ఇక్కడ వరకు మీకు ఆవలింత గురించి అర్థమైంది అనుకుంటున్నాను. బట్ ఆవలింత ఇక్కడ వరకు ఎండ్ అయిపోదు, ఇంకా చాలా ఉంది. ఆవలింత మన బ్రెయిన్ని చాలా గట్టిగా ఎఫెక్ట్ చేస్తుంది. లైక్ 1923లో బ్రిటిష్ న్యూరాలజిస్ట్ సర్ ఫ్రాన్సిస్ వాల్షే అతను ఏం గమనించాడంటే, ఒక సైడ్కి పెరాలిసిస్ గురైన ఒక రోగి ఒక పేషెంట్ తన దగ్గరికి వచ్చాడు. అతనికి రిఫ్లెక్షన్ టెస్ట్ చేసేటప్పుడు అతను ఆవలించాడు. ఆవలించినప్పుడు ఏం జరిగిందంటే, తనకి ఏ సైడ్ అయితే పెరాలిసిస్ వచ్చిందో ఆ సైడ్ ఆవలించినప్పుడు నార్మలైజ్ అవుతున్నారు, నార్మల్గా బిహేవ్ చేస్తున్నాడు. ఎప్పుడైతే 2-3 సెకండ్స్ ఆవలిస్తాడు అప్పుడు మాత్రం నార్మల్ స్టేజ్కి వస్తున్నాడు. ఆవలించడం అయిపోయిన తర్వాత మళ్ళీ పెరాలిసిస్ స్టేజ్కి వెళ్ళిపోతున్నాడు. సో ఇది అతను గమనించినప్పుడు ఇట్లా షాక్ అయిపోయాడు, అసలు ఆయనకి అర్థం కాలేదు అసలు ఏం జరుగుతుంది అనేది. అప్పుడు ఆ మూమెంట్లో తనకి ఏమర్థమైందంటే, ఎప్పుడైతే ఆవలిస్తారో అప్పుడు తన మోటార్ ఫంక్షన్స్, అంటే బ్రెయిన్లో ఉన్న మోటార్ ఫంక్షన్స్ని పూర్తిగా ఉపయోగించుకుంటారని చెప్పేసి అర్థమైంది. ఈ యొక్క పేషెంట్ వల్ల ప్రూవ్ కాలేదు, అలా చాలా కేసులు వచ్చాయి. పేషెంట్లు తన దగ్గరికి వచ్చినప్పుడు అతను ఏం చేసేవాడు అంటే, వాంటెడ్లీ వాళ్ళ ముంగట ఆవలించేవాడు. ఆవలించినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు కూడా ఆవలించేవాళ్ళు. అప్పుడు ఆ మూమెంట్లో ఎటైతే పారాలసిస్ వచ్చిందో ఆ బాడీని అబ్జర్వ్ చేసేవాడు. అప్పుడు వాళ్ళు ఆ బాడీని నార్మల్గా ఉంచేవాళ్ళు, అంటే నార్మల్గా బిహేవ్ చేసేవాళ్ళు. 2-3 సెకండ్లనే కాదు, ఒకవేళ కనుక వాళ్ళు 5 సెకండ్ల వరకు ఆవలించినా సరే కానీ ఆవలించినప్పుడు ఆ మూమెంట్లో వాళ్ళు నార్మల్గా బిహేవ్ చేసేవాళ్ళు, పారాలసిస్ వచ్చినట్టు బిహేవ్ చేసేవాళ్ళు కాదు. నార్మల్గా మనకి ఆవలింత వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ఒళ్ళు విరుచుకుంటాం. సో యాజ్ వెల్ యాజ్ వాళ్ళు కూడా ఒళ్ళు విరుచుకోనికి ట్రై చేశారు, ఒళ్ళు విరుచుకున్నారు. ఇలాగ ఒక పేషెంట్ ఏం చెప్పాడంటే, తన లెఫ్ట్ హ్యాండ్ అనేది పారలైజ్ అయిపోయింది. సో ఆవలించినప్పుడు తన హ్యాండ్స్ అనేవి 2 నార్మల్ స్టేజ్కి వస్తున్నాయని చెప్పేసి గమనించాడు. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే, అతను ఒక రోజుకి చాలా సార్లు ఆవలించడానికి ట్రై చేస్తున్నాడు. ఆవలించినప్పుడు తన చేతిని కొంచెం ఎక్సర్సైజ్ చేపిస్తున్నాడు, అది 2-3 సెకండ్స్ మార్కు మూవ్ చేస్తున్నాడు, అటు ఇటు మూవ్ చేస్తున్నాడు. ఆవలింత గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ మీ బ్రెయిన్లో ఫిల్ చేస్తున్నా అని చెప్పేసి అనుకుంటున్నాను ఈ వీడియోతో. సో వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా 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 వస్తాయి. అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారనుకోండి, వాళ్ళకి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, యాజ్ వెల్ యాజ్ నాకు కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు స్టే ట్యూన్డ్. ఓ పెద్ద మనిషి, వినో.